అండ్ ఇంతకు ముందు ఆది మీ టీమ్ లోనే చేసేవాళ్ళు కదా, ఆదిని అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆది ఇలాగే ఫేస్బుక్ లో ఒకసారి నాకు మెసేజ్ పెట్టి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను చూడన్నా అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. అప్పుడు నేను పెద్దగా బిజీ కూడా లేను కాబట్టి సరే టైం దొరికింది, నేను చూశాను, నాకు నచ్చి వెల్ డన్ బ్రదర్ లెట్స్ మీట్ సమ్ టైమ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాను. తర్వాత వెన్ కెన్ వీ మీట్ అంటే నేను నంబర్ పెట్టి కాల్ మీ వన్స్ అని పెట్టాను. సో అలా రావడం నా దగ్గరకు వచ్చి నేను రైటింగ్ చేస్తాను యాక్టింగ్ చేస్తానన్నా అంటే సరే అని చెప్పేసి కొన్ని అప్పుడు అప్పుడు ఎక్కువగా హీ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ మోర్ ఇన్పుట్స్, బట్ లేటర్ ఆన్ హీ స్టార్టెడ్ గివింగ్ మోర్ ఇన్పుట్స్. అండ్ ఒక స్టేజ్లో నేను నా స్కిట్స్ మొత్తం నీకు అప్పచెప్తున్నాను, నువ్వు రాసి పెట్టే బాధ్యత నువ్వు తీసుకో బికాస్ యు ఆర్ రైటింగ్ వెల్ అని చెప్పేసి మొత్తం బాధ్యతలు అప్పచెప్పాను. ఓకే, సో హీ స్టార్టెడ్ డెవలపింగ్ యూనో కంప్లీట్ స్కిట్, ఓవరాల్ స్కిట్ మొత్తం రెడీ చేయడం అంతా నాకు చాలా హెల్ప్ఫుల్ గా, నాకు ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ బోన్ గా ఉన్నాడు. యా, మరి అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అంత హెల్ప్ఫుల్ గా ఉన్నాడు కదా, సడన్ గా తను టీమ్ లీడర్ అయి వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా, లేకపోతే ఆ డెవలప్మెంట్ చూసి హ్యాపీగా అనిపించిందా, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఒక ఇంట్లో తమ్ముడిని చదివిస్తే తమ్ముడు ఏదైనా జాబ్ కోసం వెళ్తే సంతోషపడతారు తప్ప ఎవరు బాధపడరు. అంటే ఆయనకు ఆ టాలెంట్ ఉంది, ఆదికి ఆ టాలెంట్ ఉంది కాబట్టి టీమ్ లీడర్ అవ్వగలిగింది. నేను నా సైడ్ నుంచి చేసిన సపోర్ట్ ఏంటంటే నా టీంలో ఉండి హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ జబర్దస్త్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిట్స్ కెన్ మేక్ పీపుల్ లవ్. సో ఆ మాత్రం ఇక్కడ తెలుసుకున్నాడు తప్ప హీ వాజ్ ఆల్రెడీ టాలెంటెడ్. ఆయనకు ఎలాంటి పంచ్లు ఎలా పంచ్లు వేయాలి అని పంచ్లు ఉన్నాయి, సటరికల్ పంచెస్, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ నేర్చుకొని దాన్ని ఒక స్కిట్ రూపంలో పెట్టడం వరకు తెలుసుకున్నాడు. ఇక్కడ నుంచి టీమ్ లీడర్ అయినప్పుడు నన్ను అడిగారు డైరెక్టర్స్, అంటే ఇప్పుడు సడన్గా మీ దగ్గర నుంచి వచ్చిన వాడిని తీసుకెళ్ళి మేము టీమ్ లీడర్ చేస్తున్నాము, మీకు ఓకేనా అని అడిగారు. నేను యాక్చువల్గా ఆ టైంలో బాహుబలి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, నాకు కూర్చొని టైం స్కిట్స్ రాసుకునే టైం కూడా లేకున్నాయి. ఆది వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అప్పుడు నేను అనుకున్నాను నాకు ఇంకొంచెం టైం దొరికితే బాగుండేది అని అనుకున్నాను, బట్ అది కరెక్ట్ కాదు, నా కోసం నేను ఆదిని ఆపడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి నో, మీరు టీమ్ లీడర్ చేసేయండి, ఎందుకంటే ఇప్పుడు ఆది లేకపోతే నేను స్కిట్స్ రాసుకోలేకపోతే నా ఫెయిల్యూర్ అది. ఎవరు ఉన్నా లేకున్నా నేను స్కిట్స్ రాసుకోవాలి బికాజ్ ఐ మై టీమ్ లీడర్, ఐ హ్యావ్ టు సస్టైన్. కాబట్టి నేను అన్నాను లేదు మీరు ఆదిని తీసుకెళ్ళి టీమ్ లీడర్ చేసేయండి, నేనే నా స్కిట్స్ రాసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే కొంతకాలంగా ఆది మీద డిపెండ్ అయ్యాను, బట్ ఆయనకు కూడా ఫ్యూచర్ ఉండాలి, ఆయన మంచి స్టేజ్కి వెళ్ళాలి కాబట్టి లెట్ హిమ్ బి ఏ టీమ్ లీడర్, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. దెన్ ఐ స్టార్టెడ్ అగైన్. ఓకే, అంటే రాజమౌళి గారి దగ్గర బాహుబలికి కొంచెం బిజీ ఉన్నాను అన్నారు కదా, మరి ఎలా బ్యాలెన్స్ చేశారు ఆ టైంలో? అంత బిజీ టైంలో షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్స్ కూర్చునేవాడిని స్కిట్స్ రాసుకోవడానికి, లేదంటే అక్కడ వన్ డే పర్మిషన్ తీసుకొని స్కిట్స్ కోసం వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో కొంచెం కష్టమైంది మధ్యలో నాకు, ఎందుకంటే ఆర్టిస్టులు కూడా ఆది వెళ్ళిపోయిన తర్వాత నాకు వేరే ఆర్టిస్టులను కొత్త ఆర్టిస్టులను తీసుకొని వాళ్ళకి నేర్పించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించి నేను రాసి ఇవన్నీ కొంచెం కష్టమయ్యాయి, బట్ వి గాట్ ఆన్ ఇట్ మళ్ళీ రీసెంట్లీ మేనేజ్డ్ యా యా టైంలో. ఓకే, బట్ ద ఓవరాల్ ఆన్సర్ ఇస్ లైక్ ఆఫ్టర్ హీ బికేమ్ ద టీమ్ లీడర్ ఐ వాస్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఆది నా దగ్గర నుంచి వచ్చాడు అని చెప్పి. యా, ఏమంటూ ఉండొచ్చు ఆది తర్వాత టీమ్ లీడర్ అయిన తర్వాత చెప్తాడా మీరు ఆ రోజు పిలవకపోయింటే ఈరోజు ఇదని లేదు అని? లేదు, అంటే నాతో డైరెక్ట్గా చెప్పకుండా టీవీ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు యూట్యూబ్లో కానీ వేరే ఛానల్స్లో కానీ చాలాసార్లు చెప్పాడు, అంటే అభి అన్న నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు, నేను ఆపర్చునిటీ ఇచ్చానా లేదా అనేది పక్కన పెడితే ఆయన టీమ్ లీడర్ అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. వావ్, సో నైస్. చెప్పాను కదా, ఎందుకంటే ఒక ఇంట్లోంచి ఒక తమ్ముడు కానీ ఒక కొడుకు కానీ బయటకు వెళ్ళి సక్సెస్ఫుల్ అవుతే ఆ ఇంటి పెద్ద బాధపడడు, సంతోషపడతాడు బికాజ్ దేర్ ఓన్ ప్రోడక్ట్ హాస్ గాన్ అవుట్ అండ్ హాస్ బీన్ సక్సెస్ఫుల్ అని చెప్పి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.